కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు ఆ సిచ్యువేషన్? ఉందండి, డెఫినెట్లీ ఉంది. ఇట్ ఈస్ దేర్. అండ్ ఇప్పుడు చాలా వరకు ఏంటి అంటే ఒక ఒక ఏంటంటే పీపుల్ ఆర్ మోర్ అవేర్, యునో. ఇట్ ఈస్ చాలా ప్రిడామినెంట్లీ ఒక లెట్స్ సే ఒక 99% ఉందనుకోండి. ఇప్పుడు మన జనరేషన్లో మన అవేర్నెస్కి మీటూ మూమెంట్స్ కావచ్చు, విమెన్ ఆర్ మోర్ అవుట్ స్పోకెన్, ఈవెన్ అబ్బాయిలకు కూడా జరుగుతుంది, మెన్ ఆర్ ఆల్సో అవుట్ స్పోకెన్. కాబట్టి ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది నాకు తెలిసి ఒక 99% ఉండి మేబీ ఒక 30% వచ్చింది. స్టిల్ ఐ ఫీల్ ఇట్ డస్ హ్యాపెన్. నాకు వచ్చేసి నేను షార్ట్ ఫిల్మ్స్ అవి చేసుకున్నప్పుడు ఫేస్బుక్లో నాకు అసలు కమిట్మెంట్ అంటే నేను ఐ యూస్ టు థింక్ ఇట్స్ వర్కింగ్ హార్డ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. మీరు ఇట్లా కమిట్మెంట్ ఇవ్వాలి అంటే నాకు దానికంటే ముందు ఒక 2 లైన్స్లో ఏంటి అంటే ఇలా చెప్పినప్పుడు ఐ పుట్ స్క్రీన్ షాట్స్ అనమాట ఆఫ్ దట్ కాన్వర్జేషన్ ఆన్ ఫేస్బుక్ ఇన్ 2013. ఇట్ ఈస్ స్టిల్ దేర్. అండ్ దెన్ అగైన్ 2015 దే ఆస్క్డ్ మీ, అండ్ యాడ్స్కి అడగడం జరిగింది, మీకు 1 లాక్ పే చేస్తాము బట్ డైరెక్టర్ వాంట్స్ యూ టు డూ సంథింగ్ అంటే వాట్ అంటే ఇట్లా అంటే నేను చెప్పా యూ ఆల్సో ఆస్క్ హిమ్ టు డూ సంథింగ్ అంటే వాట్ అంటే జంప్ ఆఫ్ ద బిల్డింగ్. నాకు ఐ వాస్ వెరీ యాంగ్రీ అంటే వై కాంట్ పీపుల్ టేక్ మీ ఫర్ మై వర్క్. సో ఇది ఉందండి, దిస్ హ్యాపెన్స్ ఇన్ యాడ్స్. నాకు నేను కొన్ని సిచ్యువేషన్స్లో దిస్ హ్యాపెన్స్ ఇన్ యునో లైక్ ఫిల్మ్స్ ఆల్సో. బట్ ఇవన్నీ నాకు ఆన్లైన్ ఇట్లా అప్రోచ్ అవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఏంటంటే ఇప్పుడు వరకు విచ్ ఎవర్ ఫిల్మ్స్ హైవ్ డన్ హైవ్ బిన్ పార్ట్ ఆఫ్ న్యూ ఫిల్మ్స్, న్యూ క్రూ అండ్ న్యూ కాస్ట్ కాబట్టి సేమ్ ఏజ్ గ్రూప్ ఉండడం వల్ల పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ అవ్వలే. బట్ ఆన్లైన్ అండ్ ఇవి, బట్ దీస్ ఆర్ ఆల్సో రియల్ పీపుల్ ఓన్లీ, నో వర్కింగ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ, దిస్ ఇస్ దేర్.